Hello viewers, welcome to our channel Tell Goodos. So viewers, welcome good news with us share cheyadaniki video chestunnanu. Video ki velle mundu mana channel ni subscribe cheyani vallu immediate ga subscribe chesukondi. Okka sari meeru playlist chusinatayite meeku useful ayye videos chaala unnai. Professional videos like actor kavalante em chali, doctor, IAS, IPS ila enno professional videos kuda నేను అప్లోడ్ చేశాను. జస్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ వీడియోలో నేను ఓయూ 0.5 రూల్ గురించి చెప్పబోతున్నాను. చాలామంది 0.5 రూల్ అంటే తెలీదు, తెలిసిన క్లారిటీ లేదు. సో ఈ వీడియోలో క్లారిటీతో నేను చెప్తాను ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో 0.5 రూల్ ఉందా లేదా అని. ఎస్, ఫస్ట్ అయితే 0.5 రూల్ అనేది ఓయూలో ఉంది. డిగ్రీ స్టూడెంట్స్కి ఈ రూల్ అనేది ఎలిజిబుల్, అప్లికబుల్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది ఓవర్ యూజ్ చేయాలి, ఏ స్టూడెంట్ యూజ్ చేయాలి 0.5 రూల్ అనేసి. సో ఎవరైతే లాస్ట్ ఇయర్ ఉంటారో, ఇప్పుడు డిగ్రీలో లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకి 0.5 రూల్ అనేది అప్లికబుల్. దీని ప్రాసెస్ ఎప్పుడు దీన్ని యూజ్ చేయాలి ఈ రూల్ని అని అంటే, ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ ఉన్నారు, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో మనం ఉన్నాము. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ ఏదైనా బ్యాక్లాగ్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. సో సపోజ్ మీరు ఫైనల్ అంటే 5th సెమ్లో ఒక 2 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ అయిపోయాయి అయితే, అప్పుడు మీరు ఇంకా మీరు అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అయ్యాక ఓయూ ఎగ్జామ్స్లకి వెళ్ళి ఈ రూల్ గురించి అడగాలి. అప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ మీరు 2 to 3 సబ్జెక్ట్స్లో బ్యాక్లాగ్ ఉన్నప్పుడు వాళ్ళు మీ టోటల్ మార్క్స్ కౌంట్ చేసి మీరు ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారో దానికి పాసింగ్ మార్క్స్ వేసి మిమ్మల్ని ఆ సబ్జెక్ట్లో కూడా పాస్ చేస్తారు. ఓకే, సో ఇది అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ 4 సెమ్స్ క్లియర్ చేసి ఉండాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 2 సెమ్స్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ 4 సెమ్స్ క్లియర్ ఒక్క బ్యాక్లాగ్ లేకుండా ఉంటేనే అప్పుడు మీకు ఈ రూల్ అనేది యూస్ఫుల్ అవుతుంది, అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు మీ థర్డ్ ఇయర్లో నాకు తెలిసి ఒక 2-3 సబ్జెక్టులో ఫెయిల్ అయితే అప్పుడు ఈ రూల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో ఫెయిల్ అయితే ఈ రూల్ అనేది యూస్ఫుల్ కాదు. ఎప్పుడైనా ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఈ 4 సెమ్స్లో అన్నీ క్లియర్ ఉంటేనే అప్పుడు ఈ రూల్ యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్లో ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఒక 1, 2, 3 ఒకవేళ 3 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయినా ఈ రూల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఈ రూల్లో ఏమవుతుందంటే, మీరు సపోజ్ 35 మార్క్స్ పాసింగ్, 100కి మీకు ఒక 25 మార్క్స్ వచ్చిన ఒక 10 మార్క్స్ యాడ్ చేస్తే మీరు ఆ సబ్జెక్ట్లో పాస్ అయిపోతారు. ఇలా ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్కి కొన్ని మార్క్స్ యాడ్ చేసి మిమ్మల్ని పాస్ చేస్తారు. సో మీకు ఈ రూల్ యూస్ఫుల్ కావాలంటే ఫస్ట్ 4 సెమ్స్ అనేది క్లియర్ ఉండాలి, ఎటువంటి బ్యాక్లాగ్ అనేది ఉండకూడదు. సో ఈ రూల్ అప్లై చేయడానికి సింప్లీ మీరు ఓయూ ఎగ్జామ్స్లకి వెళ్ళి ఇది మాట్లాడాలి. దీనికి పైసలు కట్టే అవసరమే లేదు, ఎగ్జామ్ రాసే అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.